టాలీవుడ్ లో యువ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకొస్తున్నారు అయితే ఆయన నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం పెద్దగా ప్రేక్షకులనైతే అయితే సందడి చేయలేకపోయింది మాచర్ల నియోజకవర్గం సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఆయన తదుపరి సినిమాలపై మరింత శ్రద్ధ చూపిస్తున్నారు ఈ సినిమా అనంతరం నితిన్ తర్వాత సినిమాను ఒక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ సినిమా తర్వాత నితిన్ తర్వాత సినిమాను వెంకీ కుడుమల దర్శకత్వంలో చేయబోతున్నాడట వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్ రష్మిక మందానా హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో వెంకీ కుడుమల మరోసారి ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలని భావించారట ఈ క్రమంలోనే ఇప్పటికే వీరిద్దరికి స్టోరీ లైన్ కూడా వినిపించగా ఇప్పటికే సినిమా స్టోరీ బాగా నచ్చి సినిమా సినిమాకు కమిట్ అయ్యారని ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం అందుతుంది త్వరలోనే సినిమాకు సంబంధించి చిత్ర అధికారికంగా అన్ని విషయాలు కూడా ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి సిద్ధమయ్యారట భీష్మ సినిమా తర్వాత డైరెక్టర్ వెంకీ కుడుమల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఆగిపోయిందని దాంతో ఆయన రష్మిక నితిన్ తో కలిసి మరోసారి అద్భుత మైన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది అయితే వెంకీ కుడమల దర్శకత్వంలో వచ్చినటువంటి చలో సినిమా ద్వారా రష్మిక తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు ఈ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలో భీష్మ సినిమాతో హిట్ అందుకున్నారు